వెల్కమ్ టు తులసీ కిచెన్. ఈరోజు నేను బూందీ టమాటా కర్రీ అనేది చేసి చూపించబోతున్నాను. అది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తొందరగా 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. ఎవరైనా తొందరగా చుట్టాలు వచ్చినప్పుడు, భోజనం టైం చుట్టాలు వచ్చారనుకో, మనం చేయడానికి ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇది చేసి పెట్టామంటే వెరైటీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఏంటో దీని ప్రాసెస్ అంతా మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టానండి. ఇది దీనికి నేను కూరకు ఉపయోగించడానికి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కింద చేసి ఉంచుకున్నాను. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం బూందీ ఉంటే కర్రీ, 2-3 టమాటాలు ఉంటే కర్రీ రెడీ అయిపోద్దండి. సింపుల్గా ఈజీగా చేసుకునేది, వెరైటీగా ఉంటుంది, లేటెస్ట్గా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. దానికోసం ఆయిల్ అనేది వేసాను కళాయిలో. 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 1-3 పచ్చిమిరపకాయలు సన్నగా చీరి ఉంచుకున్నాను. ఆయిల్ కాగింది తర్వాత ఉల్లిపాయ అనేది వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలకు తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేగదిద్దామండి. బాగానే కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా వేగుతుంది అది. ఇది డిఫరెంట్ టేస్ట్లా ఉంటుందండి. మాకు ఊళ్ళో అయితే కంపల్సరీ వండుతారండి ఇది. అండ్ ఉప్పు అనేది వేస్తున్నాను, కావాల్సిన సాల్ట్. మనం ఎంత పడితే అంత వేసుకోవచ్చు అండి, చూసి వేసుకోవచ్చు. టమాటా వేస్తున్నాం కాబట్టి సాల్ట్ అది బాగానే పడుతుంది. అందుకోసం చూసుకోవాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు అనేది వేద్దామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. 2 బాగా వేయించుకుని ఇలా మనం కొంచెం అలా వేగుతూ ఉంటుందండి. పక్కన కొంచెం బూందీ అనేది తీసి ఉంచుకుందాం, మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి సగం బూందీని తీసుకుందాం అనుకున్నాను. ఈలోపు 3 టమాటాలని సన్నగా తరిగి అవ్వండి. ఎర్రగా పండిన టమాటా అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకే బాగా పండిన టమాటాని తీసుకోండి. ఎర్రగా పండిన టమాటాలో 3 చిన్న టమాటాలు తీసుకుని అలా ముక్కల కింద కట్ చేశాను. అవి వేస్తున్నాయి, మగ్గుతున్నాయి. ఈ లోపల నేను కారం బూందీ అనేది తీసుకున్నాను. ఇంకా 1/2 కప్పు కారం బూందీ పక్కన పెట్టుకుందామనండి. ముందు తీసి చూపిస్తున్నాను మీకు. ఇలాగ సగం కప్పు అయితే చాలండి. 4 వచ్చారనుకోండి మన ఇంటికి గబాబా ఇంత కూర వండుకుంటే చక్కగా సరిపోతుందండి. 3 టమాటాలు సగం బూందీ అనేది ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిలా మగ్గుతుంది, మంచిగా యాగిద్దామండి. అంటే గుజ్జులా రావాలి, టమాటా మగ్గిపోతే సరిపోతుంది. కారం వేస్తున్నాను. కారం చూసి పడితే వేసుకొచ్చండి. టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం అనేది కూడా పడుతుంది. నేను 4 పచ్చిమిరపకాయలు వేసినా కానీ 1/2 స్పూన్ కారం వేసాను, ప్లస్ నీళ్ళు వాటర్ పోసేసి కొంచెం ఉడకనిచ్చుకుందామండి. టమాటా బాగా ఉడికిపోతే గొడవ ఉండదు, అందుకోసమని నీళ్ళు పోసి మూత పెట్టేస్తున్నాను. బాగా ఉడుకుతుంది, ఉడికిందండి. కొంచెం వాటర్గా ఉండగానే మనకు ఉడికిపోతుంది కాబట్టి దీని ముందు ఇలా ఉడికినప్పుడు మనం కారం ఉప్పు అనేది కొంచెం చూసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే బూందీ వేసిన తర్వాత కారం ఉప్పు అనేది ఏం పట్టదు, ఎందుకంటే కారం బూందీకి ఆల్రెడీ కారం ఉప్పు యాడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది దీంట్లో చూసేసుకుని ఇప్పుడు కారం బూందీ వేసేసుకోవచ్చండి. కొంచెం వాటర్ ఉండగానే పోసుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. అలా కొంచెం వాటర్ ఉండగా పోసుకుంటే మనకి వడ్డించుకోవడం ఈజీగా ఉంటుంది. మనం కూర ఎలా దించుకుంటాం అలా ఉంటుంది అన్నమాట. ఇది వేసిన తర్వాత కూడా ఎక్కువ ఉడకనిచ్చే పని ఏం లేదండి. ఒక్క నిమిషం ఇలా అనేసి ఆపేసాను. పొయ్యి బంద్ చేసి ధనియాల పొడి వేసేస్తాను, పొయ్యి బంద్ చేసేద్దాం. కొంచెం ధనియాల పొడి వేసి 1 నిమిషం చిన్న మాట పెట్టాను, ఉడుగుతుంది చూసారా. ధనియాల పొడి వేసిన తర్వాత 1 నిమిషం అలా ఉంచి పొయ్యి అన్నది ఆఫ్ చేసేసానండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది బూందీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, 2 నిమిషాలు రెడీ అయిపోయినట్టు. అసలు అంటే పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏం అక్కర్లేదు. నేను ఇంట్లో ఉన్నదాంతోని 2 టమాటాలు, కొంచెం కారం బూందీ, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే కూర రెడీ. ఇక సర్వింగ్ బౌల్లో తీసేసాను. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండానండి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే మా డిషెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్.